హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ చేసేసండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మౌనిస్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఆయిల్ హెయిర్కి పట్టించడం ఎలా అంటే, మొత్తం ఇలా ముఖం మీద కారిపోయేటట్టుగా హెవీగా పెట్టేస్తుంటారు. అందరూ కాదులేండి, కొంతమంది. అంది యాక్చువల్గా అంతింత పెట్టి అవసరం లేదండి. యాక్చువల్ మన స్కాల్ప్కి, అంటే బుర్ర అంటారు, తలకు మట్టుకే అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ తెలియక చాలామంది మొత్తం హెయిర్ కూడా చాలా చాలా పెట్టేస్తుంటారు అన్నమాట. అలా పెట్టకూడదండి. ఎలా పెట్టినప్పటికీ మన స్కాల్ప్ అనేది, మన తల అనేది 2 to 3 hours మట్టుకే అబ్జార్బ్ చేసుకుంటుంది మనం పెట్టే ఆయిల్ ఏదైనా కూడా. సో గంటలు గంటలు ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందంటే, డస్ట్ అంతా పడిపోయి తల మీద అలా అతుక్కుపోతుంది అన్నమాట. బుర్రకి అతుక్కొని పోయేసి అది చుండులాగా ఫామ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పేసి మనం 2-3 hours మించి పెట్టుకోకూడదు. ఇంకా లేదంటే మార్నింగ్ స్నానం చేస్తానంటే నైట్ పెట్టుకోవచ్చు అనమాట. నైట్ పెట్టుకుంటే ఏంటంటే బెడ్ కవర్స్కి ఇలా అయిపోతుంది అనమాట. సో అందుకనేసి ఏం చేయాలంటే, 9 ఆ మధ్యలో మనము స్నానం చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవంగానే మనము హెయిర్ పెట్టేసుకుంటే ఆయిల్ చాలా బాగుంటుంది అనమాట. సో దాని గురించి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం హెయిర్కి అంతా పట్టించుకోకుండా జస్ట్ స్కాల్ప్కి అప్లై చేయాలన్నమాట. లేయర్స్ లేయర్స్గా డివైడ్ చేసుకుని హెయిర్ అనేది. సో మీరు చూస్తున్నారు కదా నేను ఎలా అప్లై చేస్తున్నాను అనేది. అలా చేసిన తర్వాత జస్ట్ చిన్నగా మన ఫింగర్స్ తోటి మసాజ్ లాగా చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది మ్యాక్స్ 5 minutes సరిపోతుంది ఇలా చేస్తే. ఇకపోతే రోజులు తడబడి అలా ఆయిల్లో ఉంచుకోకుండా మన హెయిర్ని ఏంటంటే, మనం ఇలా స్నానం చేసే 2-3 hours ముందు పెట్టుకుంటే ఏంటంటే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఒక ఇలా ముందు పెట్టుకోవడం వల్ల హెయిర్కి ఒక కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎలాంటి షాంపూ యూజ్ చేసినప్పటికీ మనకు హామ్ అయితే జరగదండి హెయిర్కి. సో అదే అనమాట దాని గురించి అని, మనం 2-3 hours ముందే పెట్టుకునేసి స్నానం చేస్తే బాగుంటుందండి. మనం స్నానం చేసే వాటర్ కూడా మరీ ఓవర్ హీట్గా ఉండకపోవడం మంచిదండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే ఇలా రబ్ చేస్తున్నాను హెయిర్. ఈ మనం స్కాల్ప్కు పట్టించిన దానివల్లనే మనకి ఏదైనా యూజ్ ఉంటుంది హెయిర్ పరంగా. మనం ఒట్టి హెయిర్కి పెడితే ఏమాత్రం యూజ్ ఉండదండి. సో ఏంటంటే జస్ట్ మరి ఇలా డ్రైలా ఉంచేసుకోకుండా, ఏంటంటే మన స్కాల్ప్కి పట్టించిన తర్వాత మన హ్యాండ్స్కి ఎలాగో ఉంటుంది కదా, దాన్ని జస్ట్ అలా రబ్ చేస్తే సరిపోతుంది. అండ్ చాలామందికి కింద స్ప్లిట్స్ ఉంటాయి కదండి, ఆ స్ప్లిట్స్కి కూడా ఎక్కువ పెట్టేస్తుంటారు, అలా ఏం అవసరం ఉండదండి. సో అది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం హెయిర్కి ఆయిల్ పెట్టేశాను. అండ్ నేను ఎప్పుడు స్నానం చేసే ముందు ఒక 15 minutes ముందు ఏం చేస్తానంటే, ఇలా ఐబ్రోస్కి ఐలాషెస్కి అదే కొబ్బరి నూనె అప్లై చేస్తానండి. అప్లై చేసి అలా సింపుల్గా మసాజ్ చేస్తాను. అండ్ ఫేస్కి కూడా అలాగే అప్లై చేస్తాను, ఫేస్ అండ్ నెక్కి కూడా అప్లై చేస్తానండి. చూస్తున్నారు కదా, అలాగా ఫేస్కి ఏది అప్లై చేసినప్పుడు కూడా మనం ఫేస్ ప్యాక్ అయినొచ్చు, ఆయిల్ కావచ్చు, ఏదైనా సమ్ స్పెషల్ వాటర్ కావచ్చు, ఏది అప్లై చేసినప్పటికీ మనం మసాజ్ చేసేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పటికీ పైకనే నల్ల స్కిన్ అనేది చూస్తున్నారు కదా, మరి చీక్స్ దగ్గరకు వస్తే మీకు అర్థమవుతున్నాయి ఎలా మసాజ్ చేస్తున్నాను, ఆ విధంగానే చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను. మీలో ఎవరెవరు ఇలా చేస్తారు లేదా మీరు ఏమైనా డిఫరెంట్గా చేస్తే నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ మీన్స్ అదే కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను పెద్దగా ఏం ఫేషియల్స్, కనీసం ఇంతవరకు నేను ఐబ్రోస్ కూడా చేయించలేదండి, నాట్ ఈవెన్ మై మ్యారేజ్ కూడా ఫేషియల్ కూడా చేయించలేదు. జస్ట్ సింపుల్గా ఎప్పుడైనా అప్లై చేస్తే ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేస్తాను బయటకు వెళ్తే, లేకపోతే అది కూడా లేదనమాట. సో అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నెక్కి అప్లై చేస్తున్నాను. ఫేస్ మసాజ్ మొత్తం అయిపోయింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా అప్లై చేసేసి ఆ తర్వాత ఫింగర్స్కి, ఫింగర్స్కి ఏంటంటే అదేదో ముడతలు ముడతలు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. మనం డైలీ కూడా నైట్ పడుకున్నప్పుడు చేసినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. నాకంత కుదరదు కాబట్టి నేను ఇలా స్నానానికి ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు స్నానానికి వెళ్ళే ముందు 15 minutes ముందు ఇలా మొత్తం నేను మసాజ్ లాగా చేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ ఎల్బోస్ ఉంటాయి కదా, ఎల్బోస్ కూడా అలా పట్టించుకునేస్తాను ఆయిల్ తోటి సింపుల్గా మసాజ్ చేసుకునేసి. సో అది ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను. మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. ఇంకేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదండి. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఇవాళ వీడియో నేను ముగిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.